వెల్కమ్ టు టేస్టీ ఫ్రూట్ పుట్టిన బిడ్డ నలుపు ఆకుపచ్చ రంగులో విరోచనం చేయడం ఉంటుంది తర్వాత మూడు నాలుగు రోజుల్లో విరోచనం ఆకుపచ్చ పసుపు రంగులోకి మారుతుంది ఐదు నుంచి ఏడు రోజుల వరకు రోజుకి పది నుంచి పదిహేను సార్లు విరోచనం చేయడం ఉంటుంది అప్పుడే పుట్టిన బిడ్డ ఒకటి నుంచి రెండు సార్లు వాంతి చేసుకోవడం కూడా ఉంటుంది అది జబ్బు కాదు ఒకవేళ వాంతిలో రక్తం ఉన్న ఆకుపస రంగులో ఉన్న వరుసగా వాంతులవుతున్నా జీర్ణకోశం ప్రేగు మూసుకుపోయిందని భావించాలి బిడ్డ పుట్టిన తర్వాత నాలుగు నుండి ఆరు మాసాల వరకు తల్లిపాలు తప్పనిసరి ఇతరవేమీ అవసరం లేదు మంచినీళ్ళు కూడా పట్టనవసరం లేదు తల్లిపాలల్లోనే బిడ్డకు కావలసిన నీరు కూడా ఉంటుంది కొందరు చంటి బిడ్డల్లో బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్లు కలుగుతాయి ఇన్ఫెక్షన్లు కలిగినప్పుడు కొందరు బిడ్డల ఒళ్ళు వేడి ఎక్కువ అయితే మరికొందరు వేడి కోల్పోయి చల్లగా మారుతారు ఇన్ఫెక్షన్ వచ్చిన బిడ్డలు డల్గా మారుతారు ముఖంలో అనారోగ్య లక్షణాలు కనబడతాయి పాలు తాగరు తాగినా కక్కేస్తారు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు కడుపు ఉబ్బరంగా ఉంటుంది ఫిట్స్ లక్షణాలు కూడా కనబడతాయి ఇలాంటి పరిస్థితిని సెప్టిక్ పరిస్థితి అంటారు వీరికి అవసరం బట్టి బ్లడ్ కల్చర్ గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్ సైకాలజీ సిఎస్ఎఫ్ ఎగ్జామినేషన్ యూరిన్ కల్చర్ ఎక్స్రే ఇతర రక్త పరీక్షలు చేయాలి తల్లిదండ్రులకు అప్పుడే పుట్టిన బిడ్డకి సంబంధించిన విజ్ఞానం ఉంటే చక్కగా కాపాడుకుంటారు బోసి నవ్వులను పండించుకుంటారు Thank you, viewers, for watching our videos. Please subscribe our Tasty Fruit channel.